హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీతో కలెక్షన్స్ కాన్సెప్ట్లో లిస్ట్ ఇంటర్ఫేస్ గురించి, అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ క్లాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.2 వర్షన్ అన్నమాట. జావా 1.2 వర్షన్లో కలెక్షన్స్ కాన్సెప్ట్లో లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. లిస్ట్ అనేది కలెక్షన్కి చైల్డ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ వేర్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్, దెన్ వీ షుడ్ గో ఫర్ లిస్ట్ అన్నమాట. అసలు ఈ డెఫినేషన్కి కరెక్ట్ మీనింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి, దాని మీద మనం డిస్కస్ చేద్దాము. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు లిస్ట్ అనే ఇంటర్ఫేస్ అరే లిస్ట్ లింక్డ్ లిస్ట్ క్లాసెస్ ద్వారా ఇంప్లిమెంట్ అవ్వబడుతుంది. సో ఏంటి అని అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అరే లిస్ట్ క్లాస్ తీసుకున్నాను, అరే లిస్ట్ డెమో అని. ఈ అరే లిస్ట్ డెమోలో ఫస్ట్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇది రన్ టైమ్ పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ అవ్వబడుతుంది. లిస్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, అరే లిస్ట్ అనేది ఒక క్లాస్ అన్నమాట. రన్ టైమ్ పాలిమార్ఫిజం ఇంటర్నల్ గా ఇంప్లిమెంట్ అవ్వబడుతుంది. ఇక్కడ నేనేమన్నాను, లిస్ట్ లో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ వేర్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అన్నమాట. అంటే ఇక్కడ నేను ఈ కరస్పాండింగ్ లిస్ట్ కి, అరే లిస్ట్ కి నేనేం చేస్తున్నాను అని అంటే, నెంబర్ 3 అనే దాన్ని ఇంటీజర్ ని నేను 2 times యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే, డూప్లికేట్స్ అనేది ఎలో అన్నమాట. ఈ అరే లిస్ట్, ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ కి డూప్లికేట్స్ అనేది అలౌడ్ అన్నమాట. అది ఫస్ట్ థింగ్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అండ్ ఇన్సర్షన్ మస్ట్ బి ప్రిజర్వ్డ్. ఇన్సర్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇన్సర్షన్ ఆర్డర్ నేను ఎలా అయితే ఇన్సర్ట్ చేశాను, ఎల్ డాట్ 1 అనీష్ 3 3 నల్ 20.141 ఫ్లోటింగ్ నెంబర్ సి అనే క్యారెక్టర్ ఎలా అయితే ఏ ఆర్డర్ లో అయితే ఇన్సర్ట్ చేశానో, ఆ కరస్పాండింగ్ ఆర్డర్ లోనే అవుట్పుట్ కూడా వస్తుంది అన్నమాట. అది ఇన్సర్షన్ ఆర్డర్ అన్నమాట. ఇన్సర్షన్ ఆర్డర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్, దెన్ వీ షుడ్ గో ఫర్ లిస్ట్ అన్నమాట. అంటే డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. అంటే డూప్లికేట్స్, రిపిటేటివ్ క్యారెక్టర్స్, నెంబర్స్, స్ట్రింగ్స్ ఏదైనా సరే డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, నల్ వాల్యూ అనేది అలౌడ్. లిస్ట్ అనే కాన్సెప్ట్ లో నల్ వాల్యూ అనేది అలౌడ్, నల్ వాల్యూ అనేది అలౌడ్, డూప్లికేట్స్ అలౌడ్. ఇన్సర్షన్ ఆర్డర్ ఎలా అయితే మనం ఇన్సర్ట్ చేశామో, అకార్డింగ్ టు దట్ అవుట్పుట్ అనేది సేమ్ అలానే అదే ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, డూప్లికేట్స్ అలౌడ్, ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మనం ఎలా అయితే ఎంటర్ చేస్తామో అలానే అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేది ఆర్ అలౌడ్ అన్నమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇంటీజర్ తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి నల్ వాల్యూ తీసుకున్నాను, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ తీసుకున్నాను, క్యారెక్టర్ తీసుకున్నాను. అంటే ఏంటి అని అంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఆర్ అలౌడ్ అన్నమాట. అది హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ అన్నమాట. ఇక్కడ లిస్ట్ అనేది ఇంటర్ఫేస్, అరే లిస్ట్ అనేది క్లాస్. రన్ టైమ్ పాలిమార్ఫిజం ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం లిస్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని మనం రాసుకుంటున్నాం అన్నమాట. అలా అయినా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, అరే లిస్ట్ అని కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా. అంటే క్లాస్ ఆబ్జెక్ట్, అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అరే లిస్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని ఇలా కూడా యాడ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అన్నమాట అరే లిస్ట్ లో. ఇప్పుడు మనం కొంచెం ఇన్ డీటెయిల్డ్ గా లిస్ట్ ఇంటర్ఫేస్ లో, అరే లిస్ట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఏవేవైతే ఉన్నాయో దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేశానంటే, సమ్ 20 30 40 50 60 అని సమ్ నెంబర్స్ ని నేను లిస్ట్ కి యాడ్ చేస్తున్నాను. లిస్ట్ ఇక్కడ చూడండి,
ఈ అరే లిస్ట్ లో మనం జనరిక్ టైప్స్ తీసుకోలేదు. జనరిక్ టైప్స్ తీసుకోకపోతే ఇక్కడ ఇలా హైలైట్ అవుతుంది అన్నమాట. టైప్ సేఫ్టీ ద మెథడ్ యాడ్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ది రా టైప్ అరే లిస్ట్ రిఫరెన్సెస్ టు జనరిక్ టైప్ అరే లిస్ట్ అనేసి ఇక్కడ ఇలా ఎల్లో కలర్ లో హైలైట్ చేస్తుంది. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమని నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాము అని అంటే జనరిక్స్ తీసుకొని అకార్డింగ్ టు ద జనరిక్స్ అనేది జావా 1.5 వర్షన్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే టైప్ సేఫ్టీ అనేది అచీవ్ అవుతుంది. ఏ టైప్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఇంటీజర్ టైప్ అయితే ఇంటీజర్ టైప్, స్ట్రింగ్ టైప్ అయితే స్ట్రింగ్ టైప్, ఏ టైప్ కావాలనుకుంటే ఆ టైప్ ఇక్కడ మనం జనరిక్స్ లో మనం మెన్షన్ చేస్తే ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అండ్ జనరిక్స్ లో మేము మెన్షన్ చేసి ఇక్కడ ఎల్ డాట్ యాడా అనేసి సమ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, సమ్ జాన్ అని, ఇక్కడ అది తీసుకోదు, ఇక్కడ ఎర్రర్ చూపిస్తారు అనమాట. ద మెథడ్ యాడ్ ఇన్ ది టైప్ లిస్ట్ ఇంటీజర్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ది ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అనమాట, అలో చేయదు. ఎందుకు అని అంటే జనరిక్ టైప్ వచ్చేసి మనం ఇక్కడ నేను ఇంటీజర్ తీసుకున్నాను కాబట్టి అది అలో చేయదు అనమాట. ఇక్కడ నేను ఏం చేశాను, ఎల్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ సిస్టమ్ డాట్ అవుట్ అవుట్ మెథడ్ రిఫరెన్స్ ప్రింట్ ఎల్ అని అంటున్నాను. అంటే ఇటరేట్ చేసి ఫర్ లూప్ లో డైరెక్ట్ గా నేను ప్రింట్ చేస్తున్నాను ఒకే స్టెప్ లో. ఎల్ డాట్ ఫర్ ఈచ్ ఇటరేట్ ఫర్ ఈచ్ లో పెట్టి ఇటరేట్ చేసి మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఆ కరస్పాండింగ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇదిగోండి 20, 30, 40, 50, 60 ఈ నెంబర్స్ అన్నింటినీ నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు ఈ ఎల్ అనే లిస్ట్ కి నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ ఇండెక్స్ లో 25 యాడ్ చేస్తున్నాను బై యూజింగ్ ది యాడ్ మెథడ్ అనమాట. ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని సెకండ్ ఇండెక్స్ లో అంటే 0, 1, 2 థర్డ్ ప్లేస్ లో 25 యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆఫ్టర్ యాడింగ్ ఇంటీజర్ టు ది సెకండ్ ఇండెక్స్ పొజిషన్ 25 యాడ్ చేశాను. 0, 1, 2, 25 అనే పొజిషన్ లో నేను అంటే సెకండ్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ పొజిషన్ లో నేను యాడ్ చేశాను అనమాట. 25 యాడ్ చేశాను అది అలా అనమాట. యాడ్ మెథడ్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్ అనమాట. ఇక్కడ ఇంకో లిస్ట్ తీసుకున్నాను, L1 అనే లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇంటర్నల్ గా అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 25, 35, 45, 55, 65 నెంబర్స్ తీసుకొని యాడ్ ఆల్ అంటున్నాను. అంటే ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఇది 20, 30, 25, 40, 50, 60, 25, 35, 45 ఆఫ్టర్ యాడింగ్ సెకండ్ లిస్ట్ టు ఫస్ట్ లిస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇదేం రిటర్న్ చేస్తుంది అని అంటే బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. యాడ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, యాడ్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి ట్రూ రిటర్న్ చేసింది అది ఆఫ్టర్ యాడింగ్ యాడ్ చేసిన తర్వాత లిస్ట్ రెండు లిస్ట్ ఇదన్నమాట. ఆ తర్వాత ఎల్ డాట్ యాడ్ ఆల్, యాడ్ ఆల్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో సెకండ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ యొక్క థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లో సెకండ్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి సెకండ్ లిస్ట్ ని తీసుకెళ్లి యాడ్ చేస్తుంది అనమాట. థర్డ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి అంటే ఫోర్త్ ప్లేస్ నుంచి సెకండ్ లిస్ట్ ని యాడ్ చేస్తాం అది అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ క్లియర్, క్లియర్ ఏం చేస్తుంది అని అంటే అది వాయిడ్ రిటర్న్ చేస్తుంది. వాయిడ్ రిటర్న్ చేస్తుంది, వాయిడ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను L1 డాట్ క్లియర్ అంటున్నాను అంటే సెకండ్ లిస్ట్ మొత్తాన్ని నేను క్లియర్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ ఏమవుతుందో, మొత్తాన్ని క్లియర్ చేసేసింది కాబట్టి
నార్మల్ ఖాళీ లిస్టుని చూపిస్తుంది అన్నమాట. ఎల్ డాట్ కంటైన్స్ 33. ఫస్ట్ లిస్టులో 33 అనే నెంబర్ ఉందా, ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లేదు, లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇదిగోండి ఎల్ డాట్ కంటైన్స్ 33. ఎల్ అనేది ఏంటి, ఫస్ట్ లిస్ట్ అనమాట. ఫస్ట్ లిస్ట్ లో కంటైన్స్ 33 ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అదనమాట. ఎల్ డాట్ కంటైన్స్ ఆల్ ఎల్ వన్, అంటే ఎల్ వన్ అనే లిస్ట్ లో ఎల్ అనే లిస్ట్ లో ఎల్ వన్ అనే ఎల్ అనే లిస్ట్ లో ఎల్ వన్ అనే లిస్ట్ ఉందా, ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇదిగోండి ట్రూ రిటర్న్ చేసింది, అది ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఏది, ఎల్ అనే లిస్ట్ లో ఎల్ వన్ అనే లిస్ట్ ఉందా లేదా, అంటే ఇందాక మనం యాడ్ చేసాం కదా ఫస్ట్ లిస్ట్ లోకి సెకండ్ లిస్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఇక్కడ ఎల్ డాట్ ఈక్వల్స్, ఈక్వల్స్ మెథడ్ ఏంటి అని అంటే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఈక్వలా కాదా, ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సేమ్ ఇవన్నీ ఫాల్స్ రిటర్న్ చేసింది. ఎందుకు అంటే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఈక్వల్ కాదు, రెండు వేరు వేరు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ గెట్ ఆఫ్ టూ, అంటే ఫస్ట్ లిస్ట్ లో ఉన్న సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ని గెట్ చేస్తుంది. ఎల్ డాట్ గెట్ ఆఫ్ టూ జీరో వన్ టూ, అంటే సెకండ్ ఎల్ డాట్ గెట్ ఆఫ్ టూ అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఏ నెంబర్ ఉంటే దాన్ని నేను ప్రింట్ చేయాలన్నాను కదా, ఎల్ డాట్ గెట్ ఆఫ్ టూ అనమాట. గెట్ అనే మెథడ్ ఏంటి అని అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న నెంబర్ని నేను గెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేసింది అని అంటే ఎల్ డాట్ గెట్ ఆఫ్ టూ అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో 25 ఉంది కాబట్టి 25 అనే నెంబర్ని గెట్ చేసుకుంది. 25 అనే నెంబర్ని అది గెట్ చేసుకుంది 25. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్ డాట్ గెట్ క్లాస్ అంటున్నాను, అంటే ఇది ఏ క్లాస్, అది ప్యాకేజ్తో సహా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామ్ డాట్ జావా ఈ ప్లానెట్ డాట్ లిస్ట్ అంటున్నాను కదా, చూడండి క్లాస్ జావా డాట్ యూటిల్ డాట్ ఏరియల్ లిస్ట్ ఎల్ డాట్ గెట్ క్లాస్ అంటున్నాను. ఇది ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే ఎక్స్టెండ్స్ క్లాస్ అనమాట, అది ఎల్ డాట్ గెట్ క్లాస్ అంటున్నాను. గెట్ క్లాస్ అంటున్నాను కాబట్టి ఇది ఏంటి అని అంటే ఈ కరస్పాండింగ్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అని అంటే ఎరే లిస్ట్లో ఉన్నాం కాబట్టి ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కాబట్టి ఎరే లిస్ట్ అనమాట, లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఎరే లిస్ట్ క్లాస్ విత్ ది ప్యాకేజ్ నేమ్ అనమాట, క్లాస్ జావా డాట్ యూటిల్ డాట్ ఎరే లిస్ట్, యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి ఎరే లిస్ట్. హ్యాష్ కోడ్, ఈ కరస్పాండింగ్ క్లాస్ యొక్క హ్యాష్ కోడ్ అనమాట, ఇది హ్యాష్ కోడ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 20 అని అంటున్నాను, అంటే 20th నెంబర్ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది లిస్ట్ లో, 20th నెంబర్ ఏ ఇండెక్స్ పొజిషన్ ఉంది లిస్ట్ లో అంటే 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉంది, 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 20. ఎల్ డాట్ ఈజ్ ఎంటీ, లిస్ట్ ఎంటీయా, ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది ఎంటీ కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది, ఇదిగోండి ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇక్కడ ఎల్ డాట్ ఇటరేటర్, ఇటరేటర్ గురించి తెలిసిందే కదా, దాంట్లో హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్, నెక్స్ట్ అనే మెథడ్ ఉంటుంది. హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ బిలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే ఈచ్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది, ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, అంటే ప్రింట్ చేయదు బట్ ట్రూ రిటర్న్ చేస్తుంది.
నెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే ప్రింట్ చేస్తుంది ఈచ్ నెంబర్ ని హ్యాస్ నెక్స్ట్ వైల్ లూప్ లో పెట్టి ఇటరేటర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ అంటే ఆ కరస్పాండింగ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఉందా లేదా చూస్తుంది, ఉంది ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తే స్టేట్మెంట్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే ఆ కరస్పాండింగ్ నెంబర్ ని ప్రింట్ చేస్తుంది అదనమాట. ఇదిగోండి ఇది కరస్పాండింగ్ మెషిన్ ఇటరేటర్ బై యూజింగ్ ఇటరేటర్ ఇలా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ జీరో, ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న దాన్ని రిమూవ్ చేయాలి, అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో 20 ఉంది కాబట్టి, ఇది కొన్ని 20 ఉంది కాబట్టి ఆ 20ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత లిస్ట్ చూడండి 20 రిమూవ్ అయిపోతుంది. ఎల్ డాట్ సైజ్, దీని సైజ్ అనమాట, సైజ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 15 నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేస్తే 15 నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ డాట్ సైజ్, సైజ్ అనేది 15 నెంబర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్యారలల్ స్ట్రీమ్ అనమాట, ప్యారలల్ స్ట్రీమ్ రిటర్న్స్ ఏ పాసిబిలీ ప్యారలల్ స్ట్రీమ్ విత్ దిస్ కలెక్షన్ యాజ్ ఇట్స్ సోర్స్, ఇట్ ఈస్ అలవబుల్ ఫర్ దిస్ మెథడ్ టు రిటర్న్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్, సీక్వెన్షియల్ స్ట్రీమ్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఏంటి అని అంటే ఇక్కడ నేనేం చేశాను అని అంటే ఎల్ డాట్ ప్యారలల్ స్ట్రీమ్ ఆ లిస్ట్ ని నేను ఇటరేట్ చేశాను, డాట్ డిస్టింక్ట్ అంటున్నాను, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్, సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ని నాకు కావాలి అని బై యూజింగ్ ది డిస్టింక్ట్ మెథడ్ నేను అక్కడ రాశాను. డాట్ కలెక్ట్, కలెక్ట్ అనే మెథడ్స్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్, లిస్ట్ కి యాడ్ చేస్తుంది అనమాట ఈ కలెక్టర్స్ అనేది. అదిగోండి చూడండి జావా డాట్ యూటిల్ డాట్ స్ట్రీమ్ క్లాస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే జావా 1.8 వర్షన్ లో ఈ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అనంటే ఆబ్జెక్ట్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయటం కోసము ఈ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్ట్రీమ్స్ ప్యారలల్ స్ట్రీమ్స్ ఏంటంటే మనం కలెక్షన్స్ కాన్సెప్ట్ మీద మనం ఇంప్లిమెంట్ చేస్తాము. డాట్ డిస్టింక్ట్ అంటున్నాను అంటే ఏంటంటే సేమ్ నెంబర్స్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ ని అది తీసుకొచ్చి లిస్ట్ కి యాడ్ చేస్తుంది అనమాట. డాట్ కలెక్ట్, కలెక్టర్స్ డాట్ టు లిస్ట్ యాడ్ చేస్తుంది, అది యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇది 30, 25 ఈ ఎల్ డాట్ సైజ్ అనేది 15 నెంబర్స్ కాబట్టి 15 నెంబర్స్ ప్రింట్ అయింది. ఇక్కడ 0th ఇండెక్స్ 20 రిమూవ్ అయిపోయింది, ఇది సైజ్ 15. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను డిస్టింక్ నెంబర్స్, ఆ 15 నెంబర్స్ లో ఉన్న సేమ్ నెంబర్స్ కాకుండా డిస్టింక్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఆ డిస్టింక్ నెంబర్స్ నేను ప్రింట్ చేసి దాని సైజ్ 9 నెంబర్స్ ఉన్నాయి అనమాట, అంటే సపరేట్ సపరేట్ డిఫరెంట్ నెంబర్స్ 9 ఉన్నాయి, ఆ 9 నెంబర్స్ నేను ప్రింట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్ట్రీమ్ యూస్ చేసి, స్ట్రీమ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఫిల్టర్ చేస్తున్నాను. ఇంటర్నల్ గా ఈ ఫిల్టర్ అనేది ఏంటి అని అంటే అది ప్రెడికేట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట, ఇంటర్నల్ గా అది ప్రెడికేట్ రిటర్న్ చేస్తుంది. ఇది కొంచెం చూడండి, ప్రెడికేట్ ని రిటర్న్ చేస్తుంది, ఇంటర్నల్ గా అది ప్రెడికేట్ ని రిటర్న్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే జావా 1.8 వర్షన్ యూస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రెడికేట్ అంటే బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ నేనేమంటున్నానంటే ఇంటీజర్ వాల్యూ ఒకటి తీసుకొని ఆ ఇంటీజర్ వాల్యూ 45 కన్నా ఎక్కువ ఉంటే ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు. అది కూడా 45 కన్నా ఎక్కువ ఉండాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉండాలి, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉండాలి, వాటిల్ని తీసుకొచ్చి లిస్ట్ కి యాడ్ చేసి, యాడ్ చేసిన తర్వాత దాన్ని ఫర్ ఈచ్ లో పెట్టి ఇటరేట్ చేసి బై యూజింగ్ ది మెథడ్ రెఫరెన్స్ అనమాట దాన్ని ప్రింట్ చేస్తున్నాను. అది తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే ఇదిగోండి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని నేను సార్ట్ చేస్తున్నాను. డిసెండింగ్ ఆర్డర్, బై యూజింగ్ డిసెండింగ్ ఆర్డర్ నేను సార్ట్ చేస్తున్నాను. సార్ట్ చేస్తున్నాను ఇవ్వండి. ఇక్కడ 45 కన్నా ఎక్కువ ఉన్నది ప్రింట్ అవ్వాలన్నాను కదా, 45 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఇవ్వండి, 45 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ 55, 65, 50, 60 ఇవి 45 కన్నా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్, సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అన్నాను, వాటిని లిస్ట్ కి యాడ్ చేయాలన్నాను. యాడ్ చేశాను, ఫర్ ఈచ్ లో పెట్టి ఇటరేట్ చేశాను, ప్రింట్ చేస్తున్నాను. అది నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ అనమాట, ఇన్బిల్ట్ గా ఉన్న సార్ట్ మెథడ్. ఇక్కడ నేను లాజిక్ ఏం రాసుకున్నాను అని అంటే బై యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్,
లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి నేను ఏం చేశాను అని అంటే టెర్నరీ ఆపరేటర్ను బేస్ చేసుకొని నేను ఇక్కడ సింపుల్గా ఒక స్టెప్లో నేను దీన్ని సింపుల్గా ఒక స్టెప్ బేస్ చేసుకొని నేను డిసెండింగ్ ఆర్డర్లో నేను ప్రింట్ చేస్తున్నాను. డిసెండింగ్ ఆర్డర్లో ఇదిగోండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్లో నేను ఈ 15 నెంబర్స్ని ప్రింట్ చేసి తర్వాత ఏం చేశాను, డాట్ డిస్టింక్ట్ డాట్ కలెక్ట్ డాట్ కలెక్టర్స్ డాట్ టూ లిస్ట్ అంటాను. అంటే ఆ ప్రింట్ చేసిన నెంబర్స్ని మళ్ళీ నేను ఏం చేశానంటే సపరేట్ సపరేట్ డిఫరెంట్ నెంబర్స్ని మాత్రమే తీసుకొచ్చి దాన్ని లిస్ట్లో పెట్టి ప్రింట్ చేస్తున్నాను. అది ఏది అని అంటే ఇదిగోండి, ఇది లిస్ట్లో పెట్టి ప్రింట్ చేస్తున్నాను. అది ఎల్ డాట్ రిమూవ్ ఆల్ అంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న డేటాను మొత్తాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే అటన్నింటిని రిమూవ్ చేశాను కాబట్టి ఇది బులియన్ వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. అది ఆ రిమూవ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఎంటీ లిస్ట్ వచ్చింది అనమాట. అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి అని అంటే లిస్ట్ అరే లిస్ట్ లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ అవ్వాలి. లింక్డ్ లిస్ట్ ఏంటి అని అంటే ఇదిగోండి, అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ డబ్లీ లింక్డ్ లిస్ట్, ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్. సేమ్ అంతే. ఏంటి అని అంటే మనం ఎలా అయితే ఆర్డర్ ఎంటర్ చేసామో డేటాని అలా ప్రింట్ చేసుకోవచ్చు. డూప్లికేట్స్ నల్ వాల్యూస్ హెట్రోజీనియస్ వాల్యూస్ అలౌడ్ అనమాట. నల్ ఇన్సర్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఏంటి అని అంటే లింక్డ్ లిస్ట్లో సీరియలైజబుల్ క్లోనబుల్ ఇంటర్ఫేస్ మాత్రమే అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఏంటి అని అంటే వెన్ ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు లింక్డ్ లిస్ట్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అనమాట. సారీ, నేను ఎరే లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎరే లిస్ట్ ఇస్ ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా, దీనిలో కూడా అంటే ఇన్సర్షన్ ఆర్డర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలౌడ్, నల్ ఇన్సర్షన్ అనేది పాసిబుల్ అనమాట. ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా, దీని ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసి 10 ఉంటుంది. తర్వాత 10 తర్వాత ఏంటి అని అంటే ఇంటర్నల్గా అది వేరే ఎరే లిస్ట్ని ఇంటర్నల్గా ఇంకో ఎరే లిస్ట్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసేది ఇంటూ 3/4 అనేసి ఒక 3/4 ఆఫ్ ఎరే లిస్ట్ స్మాల్ ఎరే లిస్ట్ని అది క్రియేట్ చేస్తుంది. వన్స్ ఇట్ రీచెస్ మ్యాక్సిమం కెపాసిటీ దెన్ న్యూ ఎరే లిస్ట్ విల్ బి క్రియేటెడ్. ఎరే లిస్ట్ ఇస్ ది బెస్ట్ చాయిస్ ఫర్ ఆపరేషన్ ఇస్ ది రిట్రీవల్ ఆఫ్ అండ్ రీడ్ ఆపరేషన్. ఏదైనా నెంబర్స్ని ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని రీడ్ చేయడానికి గెట్ చేయడానికి ఎరే లిస్ట్ ఇస్ ది బెస్ట్ చాయిస్. ఇట్ ఇంప్లిమెంట్స్ ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్. అందుకే ఫాస్ట్గా రీడ్ చేయడం కోసం అని ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ని ఎరే లిస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. క్లోనబుల్ సీరియలైజబుల్ ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ వేరేజ్ లింక్డ్ లిస్ట్ అయితే క్లోనబుల్ సీరియలైజబుల్ మాత్రమే అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మార్కర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, మనకి అది పాసిబుల్ అనమాట. లింక్డ్ లిస్ట్లో డేటా మొత్తాన్ని నేను యాడ్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ తీసుకున్నాను, జనరిక్ టైప్ 22 22, నల్ జాన్ హెచ్ అని అన్ని టైప్స్ని క్యారెక్టర్స్ని ఇంటీజర్స్ని స్ట్రింగ్స్ని అన్ని యాడ్ చేసుకున్నాను, సెట్ చేస్తున్నాను. థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో హైబర్నేట్ని ఎల్ డాట్ రిమూవ్ అంటున్నా. యాడ్ ఫస్ట్ అంటే ఈ లిస్ట్కి ఫస్ట్ యాడ్ ఫస్ట్ అనే మెథడ్ ఏంటి అంటే 1 యాడ్ చేస్తుంది. యాడ్ లాస్ట్ అంటే నల్ ఆబ్జెక్ట్ అనే స్ట్రింగ్ని లాస్ట్కి యాడ్ చేస్తుంది. ఆఫర్ అనేది ఇదిగోండి లాస్ట్ ఎలిమెంట్ అనమాట. యాడ్స్ ది స్పెసిఫైడ్ ఎలిమెంట్ యాజ్ ది టెయిల్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. 22 లాస్ట్కి యాడ్ చేస్తుంది ఆఫర్ అనే మెథడ్ అనమాట. ఇదిగోండి 22 అనేది లాస్ట్కి యాడ్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు గెట్ ఫస్ట్. గెట్ ఫస్ట్ అనేది ఏంటి అంటే రిటర్న్స్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. 1 అనే దాన్ని ఫస్ట్ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటుంది. గెట్ ది లాస్ట్ ఎలిమెంట్, గెట్ లాస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏంటి లిస్ట్లో 22ని గెట్ చేసుకుంటుంది. ఇన్సర్ట్ ది ఎలిమెంట్ అట్ ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ట్ ఎల్ డాట్ ఆఫర్ ఫస్ట్ అంటే ఆఫర్ ఫస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే ఇన్సర్ట్ ది ఎలిమెంట్ అట్ ది ఫస్ట్ పొజిషన్ అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అది ఆఫర్ ఫస్ట్ బులియన్ వాల్యూ కదా, బులియన్ వాల్యూ ఇన్సర్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ట్రూ రిటర్న్ చేసింది కాబట్టి హైబర్నేట్ని ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసింది. అది ఆఫర్ లాస్ట్ అంటే ఏంటి అని అంటే ఎల్ డాట్ ఆఫర్ లాస్ట్ 1 లాస్ట్ పొజిషన్కి ఇన్సర్ట్ చేయాలి. ఇదిగోండి 1 లాస్ట్ పొజిషన్కి ఇన్సర్ట్ చేసింది.
లాస్ట్ పొజిషన్ ఇన్సర్ట్ చేసింది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను లిస్ట్ను ప్రింట్ చేశాను, ఇదిగోండి వన్. అది పీక్. పీక్ ఏం చేస్తుంది అని అంటే రిట్రీవ్స్ బట్ డస్ నాట్ రిమూవ్ ది హెడ్. అంటే జస్ట్ మనకి ఎప్పుడైతే పీక్ మెథడ్ వాడామో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది, కానీ అది లిస్ట్లో నుంచి అయితే తీసేయదు. లిస్ట్లో నుంచి అయితే తీసేయదు. హైబర్నెట్ ఇదిగోండి, హైబర్నెట్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేసింది, కానీ అది రిమూవ్ చేయాలన్నమాట. పీక్ అనేది, పీక్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఆ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకొచ్చి అది డిస్ప్లే చేస్తుంది పీక్ ఫస్ట్. అంతే, హైబర్నెట్ ని తీసుకొచ్చి డిస్ప్లే చేసింది. అదే ఇది పీక్ ఫస్ట్. పోల్, పోల్ ఏం చేస్తుంది అంటే తీసుకొచ్చి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ది ఎలిమెంట్ లిస్ట్ లో దాన్ని తీసుకొచ్చి అది రిమూవ్ చేస్తుంది. రిట్రీవ్స్ అండ్ రిమూవ్స్ ది ఫస్ట్ ఎలిమెంట్. హైబర్నెట్ ని రిమూవ్ చేసిన తర్వాత లిస్ట్ అనమాట వన్ అన్నమాట. అది రిమూవ్ చేసేసింది. పాప్, పాప్ ఏం చేస్తుంది అని అంటే ఎల్ డాట్ పాప్ అన్నాను కదా, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ది ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ది ఫస్ట్ ఎలిమెంట్. ఇదిగోండి లిస్ట్ లో వన్ అనే నెంబర్ ఫస్ట్ ఉంది కాబట్టి దాన్ని అది తీసేసింది. తీసేసి ఏం చేసింది, మిగిలిన నెంబర్స్ ని డిస్ప్లే చేసింది. ఎల్ డాట్ పుష్ అనమాట, లిస్ట్ లోకి 23ని పుష్ చేస్తారు. 23కి లిస్ట్ లో పుష్ చేసింది. ఎల్ డాట్ రిమూవ్ ఫస్ట్, 23ని రిమూవ్ చేస్తారు. రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ది ఫస్ట్ ఎలిమెంట్ 23. అది రిమూవ్ చేసి ఏ దేన్నైతే రిమూవ్ చేసిందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. రిమూవ్ ఫస్ట్, ఫస్ట్ ఎలిమెంట్ ని, లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. అదనమాట. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే లింక్డ్ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ కాకుండా లిస్ట్ లో ఉన్న మెథడ్స్, ఎరే లిస్ట్ లో ఉన్న మెథడ్స్ కూడా లింక్డ్ లిస్ట్ కి అప్లికబుల్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ మెథడ్స్ అన్ని కూడా లింక్డ్ లిస్ట్ లోకి అప్లికబుల్, వాడచ్చు. ఏది లింక్డ్ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఇవే కాకుండా అన్ని అరే లిస్ట్ లో ఉన్న మెథడ్స్, లిస్ట్ లో ఉన్న మెథడ్స్, లింక్డ్ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ కూడా అప్లికబుల్. ఎందుకు అని అంటే లిస్ట్ అనేది ఇంటర్ఫేస్, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ అనేది క్లాసెస్. ఈ క్లాసెస్ ఏం చేస్తున్నాయి అంటే లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఏంటంటే లిస్ట్ లో ఉన్న మెథడ్స్, అరే లిస్ట్ లో ఉన్న మెథడ్స్, లింక్డ్ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఇవన్నీ అప్లికబుల్ అనమాట. ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. థ్యాంక్ యూ.